హలో ఫ్రెండ్స్, నా పేరు తేజ. నేను మీకు ఇవాళ ఉబంటు ఇన్స్టలేషన్ ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఉబంటు ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఒక డిస్క్ దానికి అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్స్. సో దానికి వెళ్ళి ఏదైనా ఒక ఎంటీ హార్డ్ డిస్క్, సో నాది ఈ డిస్క్ ఎంటీ. ఒకవేళ ఎంటీ హార్డ్ డిస్క్ లేకపోతే మీరు పార్టీషన్ చేయండి. పార్టీషన్ చేయడం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు డిలీట్ వాల్యూమ్. సో డిలీట్ చేస్తే దీన్ని ఆ డిస్క్ అనలొకేటెడ్లోకి వెళ్ళిపోయింది. సో అలా ఉంటే ఇంకా సో అక్కడికి అలా వదిలేసి దాన్ని సిస్టమ్, ఏదైతే మీ పెన్ డ్రైవ్ పెట్టి ఓఎస్ ఉన్న పెన్ డ్రైవ్ పెట్టి షట్ డౌన్ చేసేసి సో ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాం కదా, F12 నొక్కుతా ఉండండి. సో దీని యొక్క బూట్ ఆప్షన్స్ F12. సో మీ సిస్టమ్ని బట్టి డెల్ ఒకటి F12. సో F12 నొక్కాను. సో ఇక్కడ మీకు బయోస్లోకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి ఇక్కడ శాండ్ డిస్క్, సో పెన్ డ్రైవ్ది. దాని మీద క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇది వెంటాయ్ కాబట్టి వెంటాయ్ అని చూపించి ఉబంటు ఇన్స్టలేషన్ చూపిస్తుంది. సో ఉబంటు కాబట్టి ఉబంటుకి వెళ్తున్నాం. ఒకవేళ మీది డెల్ ల్యాప్టాప్ కాకపోతే మీరు మీ ల్యాప్టాప్ బ్రాండ్ ఇంక్లూడ్ చేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి దాని యొక్క బూట్ ఆప్షన్స్ ఏందనేది. సో ఇప్పుడు వెంటనే బూట్ ఇన్ నార్మల్ మోడ్. సో దానిలోకి వెళ్దాం. ట్రై ఆర్ ఇన్స్టాల్ ఉబంటు. సో అది క్లిక్ చేస్తే ఇంకా మీకు ఇప్పుడు ఇన్స్టలేషన్ అనేది వస్తుంది. సో మీది ఉబంటు అనే లోగో ఇక్కడ వచ్చింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇలా మీకు మనకు వచ్చేసింది, ఇంకా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒకటి ఇలా వస్తుంది. సో దీనిలో ట్రై చేయటం కాదు, ట్రై చేయాలంటే జస్ట్ అది ఏందనేది చూడటానికి ట్రై. సో ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ ఉబంటు. లాంగ్వేజ్ ఇంగ్లీష్, యుఎస్. వైర్లెస్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకుంటావా లేదా అనేది. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేయను, అట్ ప్రజెంట్ అవసరం లేదు. మీకు కావాలంటే కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నార్మల్ ఇన్స్టలేషన్. సో నార్మల్ ఇన్స్టలేషన్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు ఇన్స్టాల్ ఉబంటు అలాంగ్ సైడ్ ఎరేజ్ డిస్క్. సో దీనిలో ఏంటంటే మీకు ఆల్రెడీ డిలీట్ చేసాం కదా, అన్అలొకేటెడ్లో ఉంది. సో ఆ డిస్క్ తీసుకునేది డిఫాల్ట్గా. ఎరేజ్ అంటే మొత్తం డిస్క్ విండోస్ మీ ఓఎస్ అంతా పోయి డైరెక్ట్గా ఇంక ఇది వచ్చింది. సంథింగ్ ఎల్స్ అంటే ఇంక మీరు పార్టీషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్స్టాల్ నో మీద క్లిక్ చేస్తున్నాం. సో రైట్ ద చేంజెస్ టు డిస్క్, కంటిన్యూ. సో మన లొకేషన్ అడుగుతుంది. మనం ఇప్పుడు నేనైతే ఇండియాలో ఉన్నాను, సో కాబట్టి ఇండియా క్లిక్ చేస్తున్నాను. సో గివ్ ద పర్టిక్యులర్ యూజర్ నేమ్. ఐఎమ్ గివింగ్ మై యూజర్ నేమ్. సో ఇఫ్ యూ నీడ్ పాస్వర్డ్ యూ కెన్ యూజ్ ఇట్, ఆర్ ఐ విల్ యూజ్. పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్, లేకపోతే లాగిన్ ఆటోమేటికల్లీ. సో మనం లాగిన్ పెట్టేసుకున్నాం ఆటోమేటికల్గా, లేకపోతే పాస్వర్డ్ అని పెడదాం పర్లేదు. సో పాస్వర్డ్ సో ఇప్పుడు లాగిన్ ఆటోమేటికల్ క్లిక్ చేస్తున్నాం. కంటిన్యూ. వెల్కమ్ టు ఉబంటు. సో ఇది కొంచెం టైం పట్టిద్ది, ఇదంతా అయిపోయినాక ఇన్స్టలేషన్ అయితే. సో ఇప్పుడు మనకి ఇన్స్టలేషన్ అంతా అయిపోయింది. సో రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో రీస్టార్ట్ క్లిక్ చేస్తాం. సో పెన్ డ్రైవ్ రిమూవ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అయిపోయింది ఇంక ఇన్స్టలేషన్. ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం పట్టుతుంది ఓపెన్ అయ్యేటప్పటికి.
ఇక్కడ మీరు ఏ ఓఎస్ వాడాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఉబుంటు ఫస్ట్ అదే ఉంది. సో కాబట్టి ఎంటర్ క్లిక్ చేస్తాం. సో ఉబుంటు ప్రో అదంతా అడుగుతుంది. సో జస్ట్ అవసరం లేదు అది పెద్ద మనకి. సో డన్. సో ఇంకా అయిపోయింది, ఇన్స్టలేషన్ అంతా అయిపోయింది. సో ఇలానే ఇంకా ఇన్స్టాల్ చేసే ప్రాసెస్.